ఎన్టీఆర్ ఒక్కసారి ఆలోచించు అంటూ మొత్తానికి నయనతారకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్కి అలాగే నయనతారకి మధ్య మంచి బాండింగ్ ఉందనేది చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అలాగే నయనతార ఇద్దరు కలిసి ఆదర్శ్ సినిమాలో కలిసి నటించారు. ఆ టైంలో ఎన్టీఆర్ గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఎన్టీఆర్ చాలా చాలా స్పెషల్ పర్సన్ అని, జూనియర్ ఎన్టీఆర్తో యాక్ట్ చేయాలంటే ఒక మంచి అదృష్టం ఉండాలి. సో ఎన్టీఆర్ ఒక కామ్ అనుకుంటారు కానీ ఎన్టీఆర్ చాలా అల్లరి. సో తనకి సంబంధించిన షూటింగ్లు మరి ఎప్పుడు ఆ క్యారెక్టర్ని అనలైజ్ చేసుకుంటారో తెలియదు కానీ ప్రిపేర్డ్గా ఉంటారు. మనం మాత్రం చాలా చాలా సరదాగా ఆయనతో మాట్లాడుతుంటాం, టక్కని షార్ట్ అయ్యేసరికి ఆయన ప్రిపేర్డ్గా కెమెరా ముందుకెళ్ళి టేక్ అంటారు. కానీ మనం మాత్రం అప్పటిదాకా ఆయనతో పాటు అల్లరి చేసామన్న సంగతి అయితే మైండ్లో ఉండదు అంటూ చెప్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానుల దగ్గర వీటి విషయాలు తెలుసుకుని ఎంతగానో అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ యొక్క అద్భుతమైనటువంటి స్ట్రాటజీని చూసి అందరూ ఒకసారిగానే షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ అలాగే నయనతార మధ్య బాండింగ్ చాలా స్పెషల్ అంటూ స్వయంగా నయనతారనే ఈ విషయాన్ని చెప్పడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో మళ్ళీ ఛాన్స్ వస్తే ఎన్టీఆర్తో కలిసి నటిస్తానని, కానీ చాలా ఎన్టీఆర్ ముందుకు వెళ్ళిపోయారంటూ తనకి ఆల్ ద బెస్ట్ అండ్ తన కెరియర్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటుంది మన నయనతార.